చిత్తూర్ జిల్లా సత్యవేడు మండలంలో భారీ వర్షాలు కారణంగా పునరావాస కేంద్రాలకు తరలించిన 114 మంది వరద బాధితులకు ఎంపీపీ ప్రతిమా సుశీల్ కుమార్ రెడ్డి, జడ్పీటీసీ విజయలక్ష్మి చంద్రశేఖర్ రెడ్డి పలువురు అధికారులు తక్షణ సాయం కింద 1000 రూపాయలు అందించారు. ఎమ్మెల్యే ఆదిమూలం సూచనల మేరకు ప్రతి ఒక్క బాధితునికి ప్రభుత్వ సాయం అందించేలా కృషి చేయడం జరిగిందని అన్నారు. విపత్కర పరిస్థితులలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా సేవలు అందించిన మండల అధికారులను అభినందించారు. ఈరోజు సత్యవేడు మండలంలో వరుసగా కురుస్తున్న వర్షాలకి తీవ్రంగా దెబ్బతిన్న ఎవరైతే ఇళ్ళకి నష్టపరిహారం, ఇళ్లలోకి నీళ్లు వచ్చి కొంతమందికి ఇల్లులు కోల్పోవడం జరిగింది. ఇళ్లలో నీళ్లకు వచ్చిన వాళ్ళకంతా తక్షణ సహాయం కింద ఆ రోజు 20 కేజీలు, 15 కేజీలు, 20 కేజీలు బియ్యం ఇవ్వడం జరిగింది. ఈరోజు వాళ్ళనంతా ఆదుకునేదానికి 111 మంది లబ్ధిదారులకి గౌరవ శాసనసభ్యులు గారు చేతుల మీదుగా 1000 రూపాయల ఆర్థిక సహాయము ఇచ్చాము. ఎందుకంటే శాసనసభ్యులు గారు తిరుపతికి వెళ్ళటం వల్ల మేము ఎంపీపీ, జడ్పీటీసీ ఎంపీపీ, ఎంఆర్ఓ, ఎంపీడీవీ గారు, ఎంపీడీఓ గారు, సర్పంచులు, ఎంపీటీసీల ఆధ్వర్యంలో ఈరోజు 111 మంది లబ్ధిదారులకి తక్షణ సహాయం అందజేశాం. ఇంకా కూడా మండలంలో ఎవరెవరికైతే ఎక్కడెక్కడ హౌసెస్ కానీ ఇబ్బందులు ఉండదో, ఎవరెవరు లబ్ధిదారులు ఉండారో వాళ్ళనంతా కూడా గుర్తించమని బీఆర్ఓ గారికి, పిఎస్సికి, పంచాయతీ సెక్రటరీకి చెప్పడం జరిగింది. వాళ్ళకు కూడా ఖచ్చితంగా ప్రభుత్వం తరఫున సహాయం అందజేస్తాం. అదేవిధంగా ఎక్కడైతే ఈ గ్రామాల్లో వచ్చి రోడ్లు దెబ్బతిని ఉండది, గుంటలు, వాటినంతా కూడా మా మండల పరిషత్ కానీ జడ్పీటీసీ నిధులతో, ప్రభుత్వ నిధులతో త్వరితగతిన వర్షాలు తగ్గిన తర్వాత వాటినంతా కూడా కంప్లీట్ చేస్తామని సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈ మొన్న గతం ఈ 2 తుఫానులు వచ్చి ప్రతి ఒక్కరూ రెవెన్యూ సిబ్బంది కానీ, సచివాలయ సిబ్బంది కానీ, ఎంపీడీఓ సిబ్బంది కానీ, సర్పంచులు కానీ, ఎంపీటీసీలు కానీ ప్రతి ఒక్కరూ, ఎందుకంటే ఎక్కడా ప్రజలకు ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్కరూ పనిచేయడం జరిగింది. ఇదే విధంగా రానున్న విపత్కర పరిస్థితుల్లో మనం అందరం కలిసి ఐకమత్యంగా కొనసాగాలని సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి మా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై జగన్.